హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ సో ఇవాళ ఎడిటోరియల్ ఇన్ఫర్నల్ ఇన్ఫర్నోస్ సో దీంట్లోపలికి వెళ్లే ముందు లెట్స్ లుక్ ఎట్ ద ఫీ స్ట్రక్చర్ స్పెషల్ ఆఫర్ రన్ చేస్తాం థర్టీయత్ ఏప్రిల్ వరకు వ్యాలిడ్ ఇది సో చూడండి యూపీఎస్సి ఇన్ఫినిటీ కానీ గ్రూప్ వన్ ఇన్ఫినిటీ కానీ మనం ఆఫర్ చేస్తున్న గ్రూప్ టూ ఇన్ఫినిటీ కానీ ఈ మూడింటికి ఇవి రెగ్యులర్ ఫీజులు సిక్స్టీ ఫార్టీ ట్వంటీ అండ్ ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ థర్టీఎత్ ఏప్రిల్ యూఆర్ హ్యావింగ్ స్పెషల్ ఫీ అంటే ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈ మూడు మూడింటి పైన మనకి డిస్కౌంట్ రూపంలో వస్తుంది అండ్ ఈ కోర్సులు అన్నీ కూడా ది కమ్ విత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ ఇన్స్టాల్మెంట్స్ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ పే చేసే ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది ఒకవేళ మీకు ఓన్లీ రికార్డెడ్ కావాలనుకున్నా లేదా ఒకేసారి పే చేయగలిగినా సరే దేర్ విల్ బి ఫర్దర్ డిస్కౌంట్స్ వీటి కోసం మీరు ప్రత్యూషన్ మేడం కాల్ చేయండి ఇది మేడం యొక్క నెంబర్ నోట్ చేసుకోండి కాల్ చేసి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోర్సులో ఏమొస్తాయి అన్నీ కూడా మీరు మేడం అడిగి తెలుసుకోవచ్చు రైట్ లెట్స్ టుడేస్ ఎడిటోరియల్ సో టైటిల్ ఏం చెప్తుంది ఇన్ఫర్నల్ ఇన్ఫర్నోస్ ఎంత బ్యూటిఫుల్గా టైటిల్ రాశారో చూడండి ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ దిస్ వర్డ్ ఇన్ఫర్నో ఇన్ఫర్నో అనే పదాన్ని తీసుకోండి ఇన్ఫర్నో ఇన్ఫెర్నో అనే పదానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి ఒకటి ఎ లార్జ్ ఫైర్ అంటే ఒక పెద్ద అగ్ని అనేది ఒక మీనింగ్ రెండో మీనింగ్ హెల్ అంటే నరకం అర్థమైందా నరకం అంటే నరకం నరకం అంటే తెలుసు కదా వెరీ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ స్వర్గం మంచిగా ఉండేదాన్ని స్వర్గం అంటాం బ్యాడ్గా ఉండేదాన్ని నరకం అంటాం ఇన్ఫెర్నో ఈ రెండో మీనింగ్ ఏంటి హెల్ సో ఇది నౌన్ ఫామ్ కదా దీని యొక్క యాడ్జెక్టివ్ ఫామ్ తీసుకుంటే ఇప్పుడు హెల్ అనే మీనింగ్తో ఉన్న ఇన్ఫెర్నోకి యాడ్జెక్టివ్ ఫామ్ ఏంటి ఇన్ఫెర్నల్ అంటే ఈ పదం అంటే అర్థమేంటి ఫామ్ గా తీసుకుంటే హెల్ లైక్ హెల్లిష్ నరకప్రాయమైన అర్థమైందా హెల్లిష్ నరకప్రాయమైన ఇన్ఫర్నో అంటే ఫైర్ ఒకే పదం యొక్క యాడ్జెక్టివ్ ఫామ్ ఇది నౌన్ ఫామ్ ఏమో ఇది అయితే ఈ పదానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి ఒక మీనింగ్ని నౌన్ ఫామ్గా వాడాడు రెండో మీనింగ్ యొక్క యాడ్జెక్టివ్ ఫామ్ ఇక్కడ వాడారు ఇన్ఫర్నల్ ఇన్ఫెర్నల్స్ అంటే నరకప్రాయమైన అగ్ని ప్రమాదం అగ్నులు ఫైర్స్ అని అర్థం అంత బ్యూటిఫుల్గా ఈ సెంటెన్స్ని టైటిల్ని పెట్టడం అనేది జరిగింది సో అండర్స్టాండ్ డీస్ థింగ్స్ ప్రతి పదానికి రెండు మూడు మీనింగ్స్ ఉంటాయి నానార్థాలు అంటాం తెలుగులో నానార్థాలు ఉంటాయి ఆ రెండు మూడు మీనింగ్స్ని కూడా తెలుసుకోవాలి ఒకే మీనింగ్తో అన్ని సెట్ కావు ఇక్కడ యాబ్జెక్టివ్ని ఒక మీనింగ్లో వాడారు నౌడ్ని ఇంకో మీనింగ్లో వాడటం అనేది జరిగింది యాజ్ హాస్పిటల్ ఫైర్స్ ఆర్ ఆన్ ద రైజ్

మహారాష్ట్ర హ్యాస్ బీన్ ఫేసింగ్ ది మర్సిలస్ ఆన్స్లాట్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ కేసెస్ బట్ ఇట్స్ పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ హ్యాస్ ఆల్సో హ్యాడ్ టు కాంబాట్ ఎ సెకండ్ కనెక్టెడ్ స్కర్జ్ ఆఫ్ హాస్పిటల్ ఫైర్స్ సో దీని యొక్క మీనింగ్ ఏంటో చూడండి మహారాష్ట్ర హ్యాస్ బీన్ ఫేసింగ్ మర్సిలస్ అంటే దయలేని ఆన్స్లాట్ అంటే దాడి అటాక్ దయలేని దాడి ఫేస్ చేస్తుంది మహారాష్ట్ర దేనివల్ల కోవిడ్ నైన్టీన్ కేసెస్ వల్ల కోవిడ్ నైన్టీన్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి దయా దాక్షిణ్యం లేకుండా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇది దీనివల్ల మహారాష్ట్ర పైన ఒక దాడి జరుగుతున్నట్టుగా ఉంది కానీ బట్ ఇట్స్ పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ హ్యాస్ ఆల్సో హ్యాడ్ టు కాంబాట్ ఎస్ కనెక్టెడ్ స్కర్జ్ చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇంత ప్రో కోవిడ్ నైన్టీన్ కేసెస్ బాగా పెరిగిపోతున్న ఈ తరుణంలో మహారాష్ట్ర యొక్క పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ ఎలా ఉండాలి కోవిడ్ నైన్టీన్ దృష్టిలో పెట్టుకొని యాక్షన్స్ తీసుకోవాలి కానీ పరిస్థితి ఎలా ఉంది ఇట్ హ్యాస్ టు కాంబ్యాట్ అంటే ఫైట్ చేయాలి కాంబాట్ అంటే ఫైట్ ఏంటి ఎ సెకండ్ అంటే రెండవ కనెక్టెడ్ స్కర్జ్ స్కర్జ్ అంటే సంథింగ్ దట్ ట్రబుల్స్ యూ అర్థమైంది సంథింగ్ దట్ ట్రబుల్స్ యూ ఇస్ కాల్డ్ ఎ స్కర్జ్ మనల్ని ఇబ్బంది పెట్టేది స్కర్జ్ అంటే ఒక విప్ లాంటి కొరడాని అని స్కర్జ్ అంటారు అనమాట మనల్ని పనిష్ చేయడానికి ఉపయోగించే కొరడాని స్కర్జ్ అంటారు అయితే ఇక్కడ స్కర్జ్ అంటే సంథింగ్ దట్ గివ్స్ యూ ఎ ట్రబుల్ ఒక శాపం లాంటిది ఒక శాపం లాంటిది అనమాట మనల్ని బాగా ఇబ్బంది పెట్టేది ఏంటి స్కర్జ్ ఆఫ్ హాస్పిటల్ ఫైర్స్ ఒకవైపు కోవిడ్ నైన్టీన్ కేసెస్ వస్తున్నాయి దాన్ని హ్యాండిల్ చేయాలి ఇంకోవైపు హాస్పిటల్ ఫైర్స్ ని హ్యాండిల్ చేయాలి ఇది దానికి కనెక్ట్ అయిన అండ్ అదర్ ట్రబులింగ్ ఇష్యూ ఇన్ రీసెంట్ డేస్ ద స్టేట్ హ్యాస్ బిన్ యాడింగ్ ఆన్ యావరేజ్ ఓవర్ సిక్స్టీ థౌజండ్ కేసెస్ అండ్ లూజింగ్ ఏ ఫ్యూ హండ్రెడ్ లైవ్స్ డైలీ ఇన్ ద సెకండ్ వేవ్ ఆఫ్ పాండమిక్ ఓకే రీసెంట్ గా స్టేట్ ఆన్ అండ్ యావరేజ్ అరవై వేల కేసులు రోజుకి యాడ్ చేస్తుంది మరియు కొన్ని వందల మంది రోజు సెకండ్ వేవ్ ఆఫ్ పాండమిక్ వల్ల స్ట్రైనింగ్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ దీనివల్ల దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్స్టిట్యూషన్స్ కూడా స్ట్రెయిన్ అవుతున్నాయి స్ట్రెయిన్ ఎప్పుడవుతాం మనం మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ పని మనం నెత్తి మీద పడినప్పుడు మనం స్ట్రైన్ అవుతాం అలాగే అక్కడ ఉన్న హాస్పిటల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ కెపాసిటీకి మించి పేషెంట్స్ వచ్చేస్తున్నప్పుడు డాక్టర్స్ కి లోడ్ పెరిగిపోతుంది వర్కర్స్ కి లోడ్ పెరిగిపోతుంది హెల్త్ వర్కర్స్ కి లోడ్ పెరిగిపోతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సఫర్ అవుతుంది ఎవరికి రెస్ట్ కూడా ఉండదు అది అక్కడ పరిస్థితి ఇక్కడ మీరు గ్రామర్ చూసారా ఇక్కడ ఒక చోట ఇట్స్ వచ్చింది ఇక్కడ ఒక చోట ఇట్స్ వచ్చింది దాని యొక్క అని చెప్తున్నాను నేను జనరల్గా ఎప్పుడైనా యొక్క అంటే పొసెసివ్ ఫార్మ్ వచ్చినప్పుడు మనం ఎలా రాస్తాము ఎపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడతాం కానీ ఇట్ కి ఆపోజిట్ వెన్ ఎవర్ సీ ఇట్ ఎపాస్ట్రఫీ ఎస్ ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ లేదా ఇట్ హ్యాస్ సన్ సందర్భాన్ని బట్టి రెండు మీనింగ్స్ వస్తాయి అదే ఇట్కి పొసెసివ్ ఫార్మ్ రాయాలనుకోండి అంటే ఇట్ యొక్క దాని యొక్క అని చెప్పాలనుకోండి ఎపాస్ట్రిఫీ పెట్టకుండా రాయాలి ఇట్కి కి ఆపోజిట్లో వెళ్తుంది జనరల్ గా మనం ఏమైనా సరే బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి బ్యాంక్ యొక్క అంటే బ్యాంక్ ఎపాస్ట్రిఫి ఎస్ అంటాం ఫార్మర్ యొక్క అంటే ఫార్మర్ ఎపాస్టాస్ట్రిఫి ఎస్ అంటాం కానీ ఇట్టు యొక్క అంటే ఎపాస్ట్రిఫీ పెట్టకూడదు దీనికి ఆపోజిట్ లో ఉంటుంది చాలా మంది ఇక్కడ తప్పు చేస్తారు సో కీప్ దిస్ ఇన్ మైండ్ ఇట్ ఎపాస్ట్రిఫీ లేకుండా ఎస్ పెడితే పొసెసివ్ అర్థం గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ హిట్ బై డెడ్లీ ఫైర్స్ ఆఫ్ ద కైండ్ విట్నెస్డ్ ఆన్ ఫ్రైడే ఇన్ ద స్మాల్ హాస్పిటల్ ఇన్ ముంబై ఆఫ్ సబ్అబ్ెరార్ అట్లీస్ట్ ఫోర్టీన్ పేషెంట్స్ సివియర్లీ ఇల్ విత్ కరోనా వైరస్ టైడ్ ఎటువంటి చాలా ఫ్రీక్వెంట్ గా డెడ్లీ ఫైర్స్ వల్ల మహారాష్ట్ర సఫర్ అవుతోంది దెబ్బతింటోంది హిట్ బై అన్నారు ఓకే ఎటువంటి

వాళ్ళు చనిపోయారు ఆ ఫైర్ లో ఇటువంటి ఫైర్స్ చాలా ఎక్కువగా మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి విత్ అబౌట్ సెవెన్ లాక్ యాక్టివ్ కేసెస్ నో ఏడు లక్షల యాక్టివ్ కేసెస్ మెనీ ఆఫ్ ద పేషెంట్స్ ఇన్ ద స్టేట్ రిక్వైర్ ఆక్సిజన్ సపోర్ట్ అండ్ హాస్పిటల్స్ ఆర్ స్ట్రెచ్డ్ టు లిమిట్ ఏడు లక్షల యాక్టివ్ కేసులు ఉండేటప్పుడు అందులో చాలా మందికి ఆక్సిజన్ అవసరం అవుతుంది సో హాస్పిటల్స్ అన్ని ఏంటి దే ఆర్ స్ట్రెచ్డ్ టు ద లిమిట్ సో చాలా ఇబ్బంది పడుతున్నాయి మాక్సిమం ఎంతవరకు స్ట్రెచ్ అవ్వాలో అంతవరకు కూడా హాస్పిటల్స్ స్ట్రెచ్ అయిపోతున్నాయి అయితే ఈ హాస్పిటల్స్లో మెనీ ఆర్ స్మాల్ ఇన్స్టిట్యూషన్స్ చిన్న చిన్నవి చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళు నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ సింప్లీ నాట్ బిల్డ్ ఫర్ ద పర్పస్ ఇందులో చాలా ఫెసిలిటీస్ హాస్పిటల్కి ఏ పర్పస్ ప్రకారం అంటే హాస్పిటల్ ఎలా కట్టాలో అలా కట్టలేదు అంటే కన్స్ట్రక్షన్ చేసినప్పుడే కొన్ని రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వకుండా జనరల్గా హాస్పిటల్ ఎప్పుడు కట్టినా సరే ఫైర్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫైర్ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ చేయాలి అది చాలా హాస్పిటల్స్ ఫాలో అవ్వవు దానివల్ల ఎక్కువ స్పే వేస్ట్ వస్తుంది బిజినెస్ కి నష్టం అవుతుందని రకరకాల కారణాలతో ది డోంట్ ఫాలో ఫైర్ రెగ్యులేషన్స్ అందుకే సింప్లీ నాట్ బిల్డ్ ఫర్ ది పర్పస్ సచ్ హాస్పిటల్ లొకేటెడ్ ఎ మాల్ ఇన్ ముంబై బ్యాండప్ ఏరియా ఇప్పుడు ఒక మాల్లో హాస్పిటల్ కట్టారనుకోండి ఆబ్వియస్ గా వాళ్ళకి రెగ్యులర్ హాస్పిటల్ కి కట్టాల్సిన రెగ్యులేషన్స్ రూల్స్ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయ్యి చేయడం అనేది కష్టం వేర్ సెవెరల్ లైఫ్ వర్ లాస్ట్ ఇన్ ఏ బ్లేజ్ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ అక్కడ జరిగిన పెద్ద ఫైర్ లో బ్లేజ్ అన్న పెద్ద మంట ఫైర్ లో చాలా మంది చనిపోయారు ఎందుకంటే ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం ఇట్లాంటి ఏరియాస్ లో కట్టే హాస్పిటల్స్ లో కష్టం Now that many COVID 19 hospital fires have been reported during the first peak of the pandemic last year and later in Maharashtra, Gujarat, and Andhra Pradesh in particular, state authorities should be able to document their learnings and put out a checklist to save patients. Now, COVID 19 fires report. Last year, report. During the first peak, last year, report. తర్వాత మహారాష్ట్రలో గుజరాత్లో ఆంధ్రప్రదేశ్లో కూడా రిపోర్ట్ అయ్యి మనకి విజయవాడలో ఒక ఫైర్ యాక్సిడెంట్ చూసాం ఇవన్నీ రిపోర్ట్ అవడం చూసాం ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇప్పుడు స్టేట్ అథారిటీస్ ఏం చేయాలి దే షుడ్ డాక్యుమెంట్ దే లర్నింగ్స్ ఈ ఫైర్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి కారణాలు ఏంటి ఏ కారణాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు డాక్యుమెంట్ చేయాలి అండ్ పుట్ అవుట్ ఎక్ లిస్ట్ ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలి పలానా కారణాల వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి సో ఇవి జరగకుండా చూసుకోవాలి కొత్త హాస్పిటల్స్ రన్ చేసే వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఫాలో అవ్వాలి ఈ రూల్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలి అని చెప్పి చెక్ లిస్ట్ కూడా పెట్టాలి అని చెప్పి అంటున్నారు దే షుడ్ క్లారిఫై వెదర్ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఫర్ హాస్పిటల్స్ ఇష్యూడ్ బై ద సెంటర్ ఇన్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ ప్రయారిటైజింగ్ ఎ స్ట్రిక్ట్ కంప్లయన్స్ స్ట్రాటజీ థర్డ్ పార్టీ ఎక్రెడిటేషన్ ఆన్ సేఫ్టీ అండ్ అడాప్షన్ ఆఫ్ ఎ ఫైర్ రెస్పాన్స్ ప్లాన్ వర్ యాక్టెడ్ అప్ ఆన్ వాళ్ళు క్లారిఫై చేయాలి ఏమని వెదర్ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఫర్ హాస్పిటల్స్ ఇష్యూడ్ బై ద సెంటర్ ఇన్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఇష్యూ చేసిన ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా లేదా రైట్ అనేది చెక్ చేయాలి దే షుడ్ క్లారిఫై వెదర్ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్ షుడ్ బై సెంటర్ ఇన్ లాస్ట్ నా సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ ఏంటి ఆ రెగ్యులేషన్స్ ప్రయారిటైజింగ్ స్ట్రిక్ట్ కంప్లైన్స్ స్ట్రాటజీ కంప్లైన్స్ అంటే ఇచ్చిన రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వడం వాటిని ప్రయారిటైజ్ చేయాలి ఏవైతే రెగ్యులేషన్స్ క్లియర్ గా పెట్టారో యూ షుడ్ స్ట్రిక్ట్లీ ఫాలో దెమ్ అది అవుతుందా లేదా అలాగే థర్డ్ పార్టీ ఎక్కడ ఎక్రిటేషన్ సేఫ్టీ సేఫ్టీ విషయంలో థర్డ్ పార్టీ అక్రిడిటేషన్ జరుగుతుందా లేదా థర్డ్ పార్టీ అక్రిడేషన్ అంటే అర్థం ఏంటి ఏ హాస్పిటల్ అయితే ఫైర్ సేఫ్టీ ఇంప్లిమెంట్ చేస్తుందో అదే హాస్పిటల్ వాళ్ళకి వాళ్ళు సర్టిఫై అనుకోండి వాళ్ళు బాగానే చేస్తారని చెప్పేసుకుంటారు అదే థర్డ్ పార్టీ ఎక్రిడేషన్ చేస్తే ఏమవుతుంది వాళ్ళు వస్తారు నామ్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా చెక్ చేస్తారు చెక్ చేసి తర్వాత చెప్తారు ఓకే సో వీళ్ళు అంతా ఫాలో అవుతున్నారు లేదా అంతా ఫాలో అవ్వట్లేదు అని థర్డ్ పార్టీ వచ్చి చెప్పడం జరుగుతుంది రైట్ అండ్ ఎక్స్పర్ట్ వెల్కమ్ మీరు చూడండి ఇంజనీరింగ్ కాలేజ్ లో నాక్ అంటారు అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా లేదని థర్డ్ పార్టీ వెల్కమ్ డూ అన్ ఆడిట్ వాళ్ళు వచ్చి ఆడిట్ చేసి వాళ్ళకి చెప్తారు సో దీస్ గైస్ ఆర్ కంప్లయింగ్ టు స్టాండర్డ్ దీస్ గైస్ ఆర్ కంప్లయింగ్ విత్ రెగ్యులేషన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంకా ఏంటి అండ్ అడాప్షన్ ఆఫ్ ఎ ఫైర్ రెస్పాన్స్ ప్లాన్ ఫైర్ రెస్పాన్స్ ప్లాన్ ఫైర్ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలనే ప్లాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అడాప్ట్ అంటే ఫాలో అవడం ఇంప్లిమెంట్ చేయడం ఫైర్ రాకుండా చూడడం ఒకటి వస్తే ఎలా చేయాలనేది ఇంకొకటి ఈ రెండు కూడా జరుగుతున్నాయా లేదా అని చెప్పి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఫైర్ సేఫ్టీ గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ చేయడం అనేది జరిగింది దిస్ ఈస్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ మహారాష్ట్రస్ కాంటెక్స్ట్ మహారాష్ట్ర కాంటెక్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు గివెన్ దాట్ డివెస్టేటింగ్ ఫైర్స్ హిన్ రికరింగ్ అక్కడ డివెస్టేటింగ్ డెవస్టేటింగ్ అంటే డ్యామేజింగ్ ఎక్స్ట్రీమ్లీ డ్యామేజింగ్ డ్యామేజ్ చేస్తున్నటువంటి ఫైర్స్ అనేవి రికరింగ్ చాలా రిపీట్ అవుతున్నాయి అక్కడ అండ్ చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాకరే షుడ్ లూజ్ నో టైమ్ వెన్ ఎవర్ యూస్ ఏ లూజ్ నో టైం అంటే యాక్ట్ ఇమీడియట్లీ టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా పని చేయాలి షుడ్ లూజ్ నో టైమ్ అంటే షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ ఇన్ ఆర్డరింగ్ ఏ కాంప్రహెన్సివ్ ఆడిట్ కాంప్రహెన్సివ్ ఆడిట్ని ఆర్డర్ చేయాలి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆడిట్ ఆడిట్ అంటే తెలుసు కదా మనకి ఆడిటర్స్ సిఏ వాళ్ళు చేస్తారు ఏం చేస్తారు వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ ఏం చేస్తారు అకౌంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయడం అలాగే కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ ఏం చేస్తుంది గవర్నమెంట్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది అలాగే కాంప్రహెన్సివ్ ఆడిట్ చేయడం అంటే అర్థం ఏంటి హాస్పిటల్ సరిగ్గా ఫాలో అవుతున్నాయా లేదా రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాయా లేదా గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాయా లేదని చెప్పి చెక్ చేసి ఎగ్జామిన్ చేసి చెప్పడం విత్ నో ఎండ్ ఇన్ సైట్ టు సీరియస్ హాస్పిటల్ ఫైర్స్ చూడండి విత్ నో ఎండ్ ఇన్ సైట్ దీనికి ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మనకి కనుచూపు మేరలో కనిపించట్లేదు ఇన్ సైట్ అంటే మన దృష్టిలో నో ఎండ్ ఎండ్ అనేది కనిపించట్లేదు టు సీరియస్ హాస్పిటల్ ఫైర్స్ దేర్ మే బి ఏ కేస్ ఫర్ జుడిషియల్ ఓవర్ సైట్ అండ్ సిస్టమేటిక్ ఎంక్వైరీస్ ఇంటూ సచ్ మిషాప్స్ మిషప్ అంటే అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ దురదృష్టవశాత్తు జరిగే యాక్సిడెంట్స్ని మిషాప్స్ అంటారు ఇట్లాంటి మిషప్స్ విషయంలో సిస్టమేటిక్ ఎంక్వైరీస్ జరగాలి రెండోది జుడీషియల్ ఓవర్ సైట్ ఉండడానికి దేర్ మేబీ ఏ కేస్ అంటే అవి జరగాల్సిన అవసరం ఉందేమో దేర్ మేబీ ఏ కేస్ అంటే అవి జరగాల్సిన అవసరం ఉందేమో అని అర్థం ఓవర్ సైట్ అంటే పర్యవేక్షణ అంటే జనరల్గా జ్యుడిషియరీ ఇట్లాంటి విషయాల్లో దూరాల్సిన అవసరం లేదు జుడిషియరీ పరేంటి డిస్ప్యూట్ రిజల్యూషన్ ఏదైనా ఇష్యూస్ ఉంటే రిజల్వ్ చేయాలి ని డిఫెండ్ చేయాలి ఇది ఎగ్జిక్యూటివ్ యొక్క పని గవర్నమెంట్ చూసుకోవాల్సిన పనులు ప్రభుత్వం చూసుకోవాల్సిన పనులు ఇందులో జుడిషియరీ దూరాల్సిన పని లేదు కానీ కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి హాస్పిటల్ ఫైల్స్ ఎప్పుడు అవుతాయో తెలియట్లేదు అంటే ఎగ్జిక్యూటివ్ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది కాబట్టి దేర్ మే బి ఏ కేస్ సో ఎందులో జషిరీ పర్యవేక్షణలో జుడిషియరీ ఎంక్వైరీ పర్యవేక్షణలో ఎంక్వైరీ జరగడం కూడా అవసరమేమో అన్నట్టుగా అంటున్నారు ఇటువంటి యాక్సిడెంట్స్ విషయంలో కోవిడ్ ఇంటూ ఏ కాన్ఫ్లగ్రేషన్ కాన్ఫ్లగ్రేషన్ అంటే ఏ లార్జ్ ఫైర్ ఏ లార్జ్ డివెస్టేటింగ్ ఫైర్ ఇన్ఫెర్నో అన్న ఫైరే కాన్ఫ్లగ్రేషన్ అన్న ఫైరే బ్లేజ్ అన్న ఫైర్ మూడు పదాలు వచ్చాయి మీకు పెద్ద మంట ఫైర్ అనే దానికి ఈ పదాలు వచ్చాయి హాస్ టర్న్ ఇంటూ ఏ అలాగే వైల్డ్ ఫైర్ అంటారు కాల్ కార్ చిచ్చు అంటాం రైట్ వైల్డ్ ఫైర్స్ ఇట్లా చాలా పదాలు ఉంటాయి అండ్ ద సుప్రీం కోర్ట్ కాగ్నిజెన్స్ ఆఫ్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాండమిక్ మేనేజ్మెంట్ సచ్ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ మెథడ్ అండ్ మేనర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ లాక్డౌన్స్ సో కాబట్టి ఇది పెద్ద సిస్టమేటిక్ ఫైర్ లాగా మారిపోయింది కోవిడ్ నైన్టీనే ఒక పెద్ద ఫైర్ లాగా మారిపోయింది డెవెస్టేటింగ్ ఫైర్ లాగా మారిపోయింది సుప్రీంకోర్టు ఏం చేసింది హాస్టేక్ సువో సువోమోటు అంటే ఆన్ ఇట్స్ ఓన్ ఓలిషన్ అంటే తనంతట తానే వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ప్రాంప్టింగ్ సుప్రీంకోర్టు కోర్టులు ఎప్పుడైనా సరే యాక్షన్ తీసుకోవాలంటే ఎవరైనా వ్యాజ్యం ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ అన్నా దాఖలు చేయాలి లేదా పోలీసులన్నా కేసు ఫైల్ చేయాలి లేదా ప్రజలన్నా సూట్ ఫైల్ చేయాలి ఇవి చేసినప్పుడు కోర్ట్ రెస్పాండ్ అవుతుంది అలా కాకుండా తనంతట తానే రెస్పాండ్ అయితే అప్పుడు ఏమంటారు సువోమో ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ హెస్ టేకెన్ సువోమోటు కాగ్నిజన్స్ అంటే తనంతట తానే ఆ విషయాన్ని తెలుసుకుంది కాగ్నిజన్స్ అంటే నాలెడ్జ్ అవేర్నెస్ తనంత తానే విషయాన్ని పరిశీలించింది ఆఫ్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాండమిక్ మేనేజ్మెంట్ పాండమిక్ మేనేజ్మెంట్ సరిగ్గా జరుగుతుందా లేదా అనే విషయంలో కోర్టు తనంతటానే దృష్టి పెట్టింది సచ్ యాజ్ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ ఇప్పుడు పాండమిక్ మేనేజ్ చేయాలంటే ఆక్సిజన్ మస్ట్ ఎసెన్షియల్ డ్రగ్స్ అనేవి మస్ట్ అండ్ మెథడ్ అండ్ మ్యాండర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అవి ఏ రకంగా ఇస్తారు ఏ మేనర్ లో ఇస్తారు అండ్ డిక్లరేషన్ ఆఫ్ లాక్డౌన్స్ లాక్డౌన్స్ డిక్లేర్ చేస్తున్నారా చేయట్లేదు ఇష్యూస్ అన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారని చెప్పి జుడిషియరీ తనంతట తానే ఇన్వాల్వ్ అయ్యి ఇట్ హస్ టేకెన్ కాగ్నిజెన్స్ కనుక్కుంటోంది గవర్నమెంట్ అడుగుతోంది మీరు చెప్పండి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి అని చెప్పి అడుగుతోంది నియర్లీ టెన్ హైకోర్ట్స్ హ్యావ్ టేకెన్ అప్ ప్రెస్సింగ్ మ్యాటర్స్ రిలే పర్టైనింగ్ టు కోవిడ్ నైన్టీన్ ప్రెస్సింగ్ మ్యాటర్స్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రెస్సింగ్ ప్రెస్సింగ్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఇమీడియట్ సంథింగ్ దట్ నీడ్స్ అర్జెంట్ అటెన్షన్ ఇమీడియట్గా చేయాల్సింది అర్జెంట్ అటెన్షన్ని కోరుకునేదాన్ని మనం ప్రెస్సింగ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ద కంట్రీ నౌ హ్యాస్ ఎ ప్రెస్సింగ్ నీడ్ ఫర్ వ్యాక్సిన్స్ అంటే ఇమీడియట్ అండ్ అర్జెంట్ నీడ్ ఉంది వ్యాక్సిన్స్ కోసం వ్యాక్సిన్స్ దేశంలో ఉన్న జనాభాకి తగ్గట్టుగా లేవు సో వీ వీ హ్యావ్ ఎన్ అర్జెంట్ నీడ్ ఫర్ వ్యాక్సిన్స్ అని చెప్తా అంటాం ప్రెస్సింగ్ అంటే సంథింగ్ దట్ ఈజ్ అర్జెంట్ అని అర్థం అండ్ పది హైకోర్టులు పది హైకోర్ట్స్ ప్రెస్సింగ్ మ్యాటర్స్ పర్టైనింగ్ టు కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాటర్స్ ని వాళ్ళు టేకప్ చేసే ఇట్ వుడ్ బి లాజికల్ టు యాడ్ ఫైర్ సేఫ్టీ టు సత్ స్క్రూటిని వాళ్ళు టేకప్ చేసే అర్థం ఏంటి కోర్టు ఏం చేయగలుగుతుంది క్వశ్చన్ చేస్తుంది ప్రభుత్వ ప్రభుత్వాన్ని మీరు విషయంలో ఏం చేస్తారు ఆ విషయంలో ఏం చేస్తారు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పి పడుతుంది సో ఈ రిపోర్ట్ లో ఫైర్ సేఫ్టీని కూడా యాడ్ చేయడం లాజికల్ ఎందుకంటే ఇది కూడా దీని వల్ల ఎక్కువగా హాస్పిటల్స్ స్ట్రెచ్ అవ్వడం వల్ల కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఫైర్స్ వస్తున్నాయి సో దీన్ని కూడా ఈ స్టూట్యూలరీలో భాగంగా యాడ్ చేయడం లాజికల్ అని చెప్పి చెప్తున్నారు టు మేక్ యాక్సిడెంట్స్ రేర్ అలా చేస్తే యాక్సిడెంట్స్ అనేవి రేర్ చేయడానికి రేర్ అంటే తరచుకి ఆపోజిట్ అరుదుగా వచ్చేలాగా చేయడానికి అటు ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి ఎవిడెంట్లీ ఎవిడెంట్లీ అంటే ఆబ్వియస్లీ అండ్ యాజ్ ఇట్ ఈస్ సీన్ క్లియర్లీ మనకు కనిపిస్తుంది దాని ప్రకారం ఆబ్వియస్ అంటే ఇట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్ క్లియర్గా తెలిసిపోతుంది కదా అలాగా ఎవడేట్లంటే ఇట్ ఈస్ క్వైట్ క్లియర్లీ ఆబ్వియస్లీ స్టేట్ బ్యూరోక్రసీస్ కెన్ అచీవ్ ఎ నాట్ మోర్ ఆన్ దేర్ ఓన్ స్టేట్ బ్యూరోక్రసీస్ వాళ్ళంతట వాళ్ళు చాలా ఎక్కువ చేయగలుగుతారు ఎప్పుడు ఇఫ్ దే డిలిజెంట్లీ ఇంప్లిమెంట్ ఎగ్జిస్టింగ్ రెగ్యులేషన్స్ ప్రజెంట్ ఉన్న రెగ్యులేషన్స్ ని డిలిజెంట్గా అంటే తూచా తప్పకుండా సిమ్సియర్గా డిలిజెంట్ అంటే ఒక చాలా గివింగ్ ఫుల్ అటెన్షన్ టు డీటెయిల్ ప్రతి ఒక్క దాన్ని కూడా తప్పకుండా తప్పకుండా ఫాలో అయితే రైట్ తప్పకుండా ఫాలో అయితే చాలా ఎక్కువ అచీవ్ చేయగలుగుతారు ఇవ్ ది ఇంప్లిమెంటెడ్ డిలిజెంట్లీ షోయింగ్ లాట్ ఆఫ్ కేర్ ఇన్ డూయింగ్ ఎవ్రీథింగ్ చాలా ఇస్ అ ప్రొఫెషనల్ నాలెడ్జ్ బేస్ అవైలబుల్ విత్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రెగ్యులేషన్స్ లోనే మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ బేస్ ఉంది చాలా మంది ఏం చేస్తే ఫైర్స్ అవార్డ్ చేయొచ్చు అని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు గైడ్ లైన్స్ ఇచ్చారు వాటిని సరిగ్గా ఫాలో అయితే చాలు సో దర్ ఇస్ అ ప్రొఫెషనల్ నాలెడ్జ్ బేస్ అవైలబుల్ విత్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని ఫీచర్స్తో ఉన్న నాలెడ్జ్ బేస్ ఉంది ఆల్రెడీ ఇట్ కాల్స్ ఫర్ ఐసియూస్ టు బి ఎక్విప్డ్ విత్ అన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ టు ప్రివెంట్ స్మోక్ అక్యూములేషన్ ఇన్ ఎ ఫైర్ ఫైర్ వచ్చినప్పుడు స్మోక్ ఎక్యుములేట్ అవ్వకుండా పొగ అనేది అక్యూములేట్ అయిపోతే ఊపిరి అడగ చనిపోతారు అది అక్యూములేట్ అవ్వకుండా ఎగ్జాస్ట్ సిస్టమ్ తో ఎక్విప్ అయిన ఐసీయూస్ ఉండాలి ఎగ్జాస్ట్ అంటే అర్థమేంటి లోపల ఉన్న గాలిని బయటికి పొగని బయటికి పంపించేసే సిస్టమ్ ఉండే అలాంటి ఐసీయూలు ఉండాలి అని చెప్పి రెగ్యులేషన్ చెప్తోంది ఇంకా ఏం చెప్తోంది వెంటిలేషన్ కట్అవుట్స్ టు స్టాప్ ఏ బ్లేజ్ ఫ్రమ్ స్ప్రెడ్డింగ్ ఒక ఫైర్ స్ప్రెడ్ అవ్వకుండా వెంటిలేషన్ కట్ అవుట్స్ ఉండడం అంటే ఒక దగ్గర చిన్న స్పైర్ మొత్తం హాస్పిటల్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం కొన్ని కట్అవుట్స్ ఉండడం అలాగే పీరియాడిక్ మెయింటెనెన్స్ ఆఫ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సేఫ్టీ ఎక్విప్మెంట్ పీరియాడిక్ మెయింటెనెన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఎన్ వ్యాక్ ప్లాన్ ఫర్ ద సిక్కెస్ట్ పేషెంట్స్ పేషెంట్స్ లో బాగా సిగ్గా ఉండే వాళ్ళకి ప్లాన్ ఒకటి రైట్ అక్కడ నుంచి వాళ్ళని బయటికి పంపించే ప్లాన్ హూ మేబీ అటాచ్ టు లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఎందుకంటే వెంటిలేటర్స్కి అటాచ్ అయ్యే పేషెంట్స్ కొంతమంది ఉంటారు వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం ఎలా సిక్కెస్ట్ పేషెంట్స్ వాళ్ళంతా వాళ్ళు లేచి బయటకు వెళ్ళలేరు కదా సమ్మన్ హ్యాస్ ఎవాక్యుట్ దమ్ దానికి ఏంటి ప్లాన్ ఇవన్నీ ఉండాలి గైడ్ లైన్స్ ఇవన్నీ రాశారు ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ కాంప్లికేటెడ్ టు రెట్రోఫిట్ పూర్లీ డిజైన్ హాస్పిటల్స్ ఫర్ హై సేఫ్టీ స్టాండర్డ్స్ అంతే కదా రెట్రోఫిట్ అంటే అర్థమైంది హాస్పిటల్ డిజైన్ చేసినప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయాలి అనుమతి ఇచ్చేటప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బిల్డింగ్ అనుమతి ఇవ్వాలి అన్ఫార్చునేట్లీ అనుమతులు మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఇచ్చేస్తారు సడన్ గా అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ రెట్రోఫిట్ అంటే బిల్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది లేదు ఇది లేదు అని ఫిట్ చేయడం కష్టం కాంప్లికేట్ అయిపోతుంది ఎందుకంటే డిజైన్లోనే ఇక్కడ ఫైర్ సేఫ్టీకి ఇది ఉండాలి ఇక్కడ వెంటిలేషన్ ఉండాలి ఇక్కడ ఎగ్జాస్ట్ ఉండాలి ఇక్కడ అవుట్లెట్ ఉండాలి బయటికి వెళ్ళడానికి సడన్ గా ఉండాలని బిల్డింగ్ డిజైన్ చేసినప్పుడు పెట్టుకోవాలి డిజైన్ చేసినప్పుడు లేకుండా రెట్రో ఫిట్ రెట్రో రెట్రోంటి తర్వాత అవన్నీ ఏర్పాటు చేయాలి అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ ఇట్ ఈస్ చాలా టఫ్ అది ఎస్పెషల్లీ వెన్ ఇట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద గో అండ్ ఎవ్రీ బెడ్ ఈస్ ప్రెషిషియస్ ఇన్ ది పాండమిక్ ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి కొన్నాళ్ళు ఆపేసి హాస్పిటల్స్ క్లోజ్ చేసి ఇప్పుడు ఫైర్ సేఫ్టీ అన్ని మేము పెడతాము అనడానికి టైం లేదు ఇట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద గో ఒకవైపు హాస్పిటల్ రన్ అవుతూ ఉంటుంది ఇంకోవైపు ఏమో ఏమేమైతే మనకి వెంటిలేషన్స్ లేవు ఎగ్జాస్ట్ సిస్టమ్స్ లేవు అవుట్లెట్స్ లేవు ఇవన్నీ పెట్టాలి అది అది నాట్ ఈజీ డిజైన్ సిస్టమ్ లో లేదు పెట్టినప్పుడు లేదు ఇప్పుడు అవన్నీ పెట్టాలంటే ఒకవైపు హాస్పిటల్ ఫంక్షన్ అవుతూ ఉండాలి ఎందుకంటే బెడ్లు ఖాళీ లేవు ఒక బెడ్ దొరికినా సరే చాలు రాబాబు అన్నట్టుగా పరిస్థితి ఉంది ఇది రన్ అవుతూ ఆన్ ది గో అది జరగాలి అందుకే ఇది చాలా కాంప్లికేటెడ్ బట్ సక్సెసివ్ బ్లేజ్ ప్రూవ్ కానీ సక్సెసివ్ వస్తున్న ప్రతి ఒక్క మంట ఏం ప్రూవ్ చేస్తుంది బిజినెస్ యాజ్ యూజువల్ మే ఎక్స్ట్రాక్ట్ హెవీ ప్రైస్ ఇలాగే బండి నడిపేయడం బిజినెస్ యాజ్ యూజువల్ అంటే అర్థం ఏంటి ఎటువంటి మార్పు లేకుండా ఇలాగే నడిపేయడం అనేది మే ప్రూవ్ మే ఎక్స్ట్రాక్ట్ హెవీ ప్రైస్ దానివల్ల హెవీ ప్రైస్ మనం పే చేయాల్సి వస్తుంది చూడండి దీని మీనింగ్ మన తెలుగులో అంటాం చూడండి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటాం మూల్యం అంటే డబ్బులు పే చేయడం కాదు దానివల్ల ఎంతో నష్టపోబోతున్నాం మనం మనం ఇప్పుడు మార్పు చేసుకోకుండా రిఫార్మ్ చేయకుండా సిస్టమ్ని ఇంప్రూవ్ చేయకుండా ఇలాగే కంటిన్యూ చేస్తే వి మైట్ హ్యావ్ టు పే హెవీ ప్రైస్ హెవీ ప్రైస్ అంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీకు తెలుగు అర్థమైతే అర్థమవుతుంది భారీ మూల్యం చెల్లించుకోవడం పేషెంట్ బి టు గో టు హాస్పిటల్ వితౌట్ ద ఫీర్ ఆఫ్ ఫైర్ స్ట్రెట్నింగ్ దేర్ లైఫ్ దేర్ పేషెంట్స్ హాస్పిటల్ కి ఒక ధైర్యంతో వెళ్ళాలి దే బి టు గో హాస్పిటల్ వితౌట్ ద ఆఫ్ ఫైర్ స్ట్రెట్నింగ్ దేర్ లైఫ్ అక్కడికి వెళ్తే ఈ అగ్రి మా జీవితాన్ని మా మా ప్రాణాలకి థ్రెటన్ చేస్తుంది భయపెట్టేస్తుంది అనే భయం లేకుండా వెళ్ళేలాగా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఎండ్ చేస్తున్నారు రైట్ సో దీంట్లో చూసారా మీరు ఎన్ని ఒక ఎన్ని పదాలు నేర్చుకున్నారు ఇన్ఫెర్నో నేర్చుకున్నారు ఇన్ఫెర్నల్ నేర్చుకున్నారు బ్లేజ్ కాన్ఫ్లెగ్రేషన్ సో మెనీ వర్డ్స్ రోజు ఇలా చదువుతూ ఉంటే వర్డ్స్ వస్తుంటాయి వొకాబులరీ బిల్డ్ అవుతుంది రెండోది కాంప్రహెన్షన్ మోర్ దాన్ గ్రామర్ అండ్ వొకాబులరీ పుట్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆన్ కాంప్రహెన్షన్ ఇప్పుడు మనకి ఇండియాలో టఫెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏంటి క్యాట్ ఇంగ్లీష్ పరంగా టఫెస్ట్ ఎగ్జామ్ క్యాట్ క్యాట్ అనేది మీ గ్రామర్ని టెస్ట్ చేయదు వొకాబులరీని టెస్ట్ చేయదు మరి దేని టెస్ట్ చేస్తుంది కాంప్రహెన్షన్ టెస్ట్ చేస్తుంది థింకింగ్ ప్రాసెస్ని టెస్ట్ చేస్తుంది ఎప్పుడు కూడా ఈ కాంప్రహెన్షన్ పైన ఫోకస్ చేయాలి మీరు సందర్భాన్ని బట్టి మీనింగ్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి ప్రతి పదం యొక్క మీనింగ్ నాకు తెలియాలి అని పెట్టుకో అక్కర్లేదు తెలియకపోయినా ప్రాబ్లం లేదు కాంటెక్చువల్గా దాని మీనింగ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈవెన్ ఇఫ్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ గ్రామర్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ వొకాబులరీ యూ విల్ స్టిల్ బీ ఏబుల్ టు డూ బెటర్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్

రైట్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ప్రత్యూష మేడం కాల్ చేయండి త్రీ థౌజండ్ రూపీస్ దీని యొక్క ఫీజు బ్యాంక్ ఎగ్జామ్ యాస్పిరెంట్స్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ రైట్ యూపీఎస్సి సిశాట్ యాస్పిరెంట్స్ కానీ లేదా జనరల్గా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి మా రీడింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి గ్రామర్ ఇంప్రూవ్ చేసుకోవాలి వకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే ఎవరైనా సరే రావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కోసం మాక్ పేపర్స్ టెస్ట్లు పెట్టడం వాటి ఎక్స్ప్లనేషన్స్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది టేక్ కేర్ బాయ్